హాయ్, ఇట్స్ యువర్ నందు. నా ప్లేలిస్ట్లో నా ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసేయచ్చు కదా. ఇవాళ హోలీ అని మా వాళ్ళు చాలా పెద్ద ప్లాన్స్ వేస్తున్నారు, కానీ నేనైతే హోలీ ఆడను. సాల్ట్ తేవడం మర్చిపోయానే. నందు, 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 ఏం చేస్తుంది ఇది? రూమ్లో కూడా లేదే. నందు, ఆ పిన్ని ఎక్కడే? ఇక్కడే ఉన్నాను పిన్ని. ఇక్కడేం చేస్తున్నావే? సర్లే గాని, వెళ్ళి సాల్ట్ తీసుకుని రా. వెళ్ళు. నేను వెళ్ళను. వంట మధ్యలో ఆగిపోయిందే, వెళ్ళి తీసుకుని రావే. నేను వెళ్ళను పిన్ని. ఎందుకు? ఈరోజు అంటే మర్చిపోయావా? మండే హోలీ పిన్ని. అయితే ఏంటంట, ఎప్పుడు ప్రశాంతంగా ఉండే మన కాలనీ ఇవాళ గోల గోలగా ఉంటుంది. దుమ్ముతో కప్పేసిన రోడ్లు ఇవాళ అన్ని రంగులతో కప్పేసుంటాయి. ఏ మూల నుంచి ఎవరు వచ్చి రంగులు పూస్తారో అని చెప్పేసి టెన్షన్ టెన్షన్తో ఉంటారు. నేనైతే వెళ్ళను పిన్ని. ఆ న్యూసెన్స్, ఆ సస్పెన్స్ నా వల్ల కాదు పిన్ని. నేనైతే వెళ్ళను. హోలీ అంటే అందరు పిల్లలు ఎగిరి గంతేస్తారు. నీకేమో చిన్నప్పటి నుంచి హోలీ అంటే చిరాకు. అయినా ఇన్ని ఇయర్స్ నువ్వు హోలీ ఆడలేదు కదా. ఆల్రెడీ నీ ఫ్రెండ్స్ అందరికి తెలిసే ఉంటుంది కదా నీకు హోలీ అంటే ఇష్టం ఉండదని. నీ జోలికి రాలేవే రా పిన్ని. వాళ్ళు అర్థం చేసుకోవడం కాదు, వాళ్ళ గురించి నీకు అర్థం అవ్వట్లేదు. మా ఫ్రెండ్స్ గురించి మీకు తెలియదు పిన్ని, అందుకే కదా మీ ఇంట్లోకి వచ్చి దాక్కున్నాను. ఇప్పటికీ మన ఇంటి చుట్టూ అందరు దాక్కునే ఉంటారు. ఈరోజు ఎలాగైనా దాంతో హోలీ ఆడించాలరా. దాని నెత్తి మీద గుడ్డు కూడా కొట్టాలి. ఈ ఇయర్ మాత్రం మిస్ అయ్యే ఛాన్సే లేదు. తన డేని కలర్ఫుల్ చేసేయాలి. కానీ ఎలారా? దానికోసం మేము ఒక మాస్టర్ ప్లాన్ వేసాం. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా అది ఇంట్లో ఉంటే ఎలా వర్క్ అవుట్ అవుద్దిరా? నా ప్లాన్ దాని ఇంట్లోనే ఉంది. ఇంట్లోనా? ఎస్. ఎవర్రా? ఒసే, నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఏంటి ఇప్పుడు నీకోసం నేను వంట ఆపుకోవాలా? మా అమ్మ గదే, వెళ్ళి ఉప్పు తీసుకురావే. నేను వెళ్ళను, వెళ్ళను, వెళ్ళను. కావాలంటే ఆర్డర్ చేస్తా. ఆర్డరా? టైం పడుతుందేమోనే. పక్కనే కదా కిరాణా షాపు, వెళ్ళి తీసుకురాకూడదు. పక్కనే కదా, నువ్వెళ్ళి తెచ్చుకో. నేను మాత్రం ఇవాళ ఇల్లు దాటం గాక దాటను. వెళ్ళను, వెళ్ళను, వెళ్ళను గాక వెళ్ళను. ఆంటీ, ఆంటీ, చెప్పిన పని ఏమైంది? చాలా ట్రై చేశానా, రానంటుంది బయటికి. ఓ, నీ మాస్టర్ ప్లాన్ నందు వల్ల పిన్నియా? కానీ ఫ్లాప్ అయింది కదా, ఇప్పుడెలా? ఖచ్చితంగా రాను అంటే రాదు అంతే. అది ఎలా కుదురుతుందండి? నన్ను అంత హోలీ ఆడించాలని నన్ను పెట్టేసింది. ఎలాగైనా గెలవాలి. మీ బెట్ సంగతి ఏమో కానీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి మీరు. ఇప్పుడు ఎలారా? ప్లాన్ మదర్ ఫ్లాప్ అయితే ఏంటి? నా దగ్గర ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. హలో. హలో, నందిని గారండి? అవునండి. మేడం, నేను చిప్ కార్ట్ నుంచి కాల్ చేస్తున్నాను. మీరు ఎయిర్పోర్ట్స్ ఆర్డర్ పెట్టారు కదా, వచ్చి తీసుకోండి మేడం. లొకేషన్లోనే ఉన్నాను. వాట్, ఇవాళ ఎందుకు వచ్చారు? ఎవరైనా ఆర్డర్ రానందుకు బాధపడతారు. మీరేంటి ఆర్డర్ తీసుకొస్తే కంగారు పడుతున్నారు? ఈరోజు హోలీ కదా, ఎలా కలెక్ట్ చేసుకోవాలి? అదంతా నాకు ఎంతకి మేడం, మీ లొకేషన్లోనే నన్ను వచ్చి తీసుకోండి మేడం. ఇప్పుడు నేను బయటికి రాలేనండి. మేడం, నేను చాలా ఆర్డర్స్ డెలివరీ చేయాలి మేడం, త్వరగా రండి. ఒక పని చేయండి, డోర్ దగ్గర పెట్టేసేయండి. మేడం, డోర్ దగ్గర ఎలా పెడతాను మేడం? అసలే ఈరోజు హోలీ, అందరూ తిరుగుతుంటారు, నా జాబ్ రిస్క్ కదా. అబ్బా మేడం, ప్లీజ్ మేడం, వచ్చి తీసుకోండి మేడం. సరే వస్తున్నా. రే, వస్తుందంట. రే, ఎవరికి చెప్తున్నావు? మేడం, ఏం లేదు మేడం. ఓహో, అంత అర్థమవుతుంది. ఎవర్రా నువ్వు? మేడం, రాయండి మేడం, రా, రెస్పెక్ట్ ఇవ్వండి. కొత్త నంబర్ నుంచి కాల్ చేసి వాయిస్ మారుస్తే నమ్మేస్తా అనుకుంటున్నావా? మేడం, నేను నిజంగా డెలివరీ బాయ్నే మేడం. అవునా? అయితే నేను ఏ కంపెనీ పోర్ట్స్ ఆర్డర్ చేశానో చెప్పు. ఆపిల్, ఆపిల్, పైనాపిల్ మేడం. నీ మొహం, నాది ఐఫోన్ రా, మూసుకొని దొబ్బే. నన్నెవ్వరు ఈ ఇంటి నుంచి బయటికి రప్పించలేరు. ప్లాన్ అంతా దొబ్బెట్టావు కదరా, ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయాను. ఇప్పుడు ఎలారా, ఈ ప్లాన్ కూడా ఫ్లాప్. ఆగాగు, మళ్ళీ ఇంకో ప్లాన్ వేస్తా. ఏంట్రా ప్లాను? చెప్తా. ఏదో చెప్తా అన్నాడు, నోరు మూసుకున్నాడు. ఏంటి మహేష్ బాబు,
నేను ఎప్పుడు కలుస్తానా ఏంటో. హలో నందు, మన కాలనీలో మహేష్ బాబు షూట్ అవుతుంది. వాట్, మహేష్ బాబు? మహేష్ బాబు అందరితో ఫోటోస్ దిగుతున్నాడు. తొందరగా రా. ఎక్కడవుతుంది? మార్కెట్లోని. నీకు ఫోటో పంపించా చూడు. అవునా, వస్తున్నా. వెయిట్, మహేష్ బాబుది ఇప్పుడే మూవీ షూట్ లేదు కదా. రాజమౌళి మూవీ స్టార్ట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. అంటే యాడ్ షూట్ అంట? ఏంటి, మహేష్ బాబు యాడ్ షూటా? మన మార్కెట్లోనా? ఏంటే, మన మార్కెట్లో ఏముంది షూట్ చేయడానికి? మల్లమ్మ కొట్టు దగ్గర ప్రమోషన్ చేయడానికి వచ్చాడా ఏంటి? పైగా గుంటూరు కారం లీకెడ్ స్టిల్స్ పంపుతావా నాకు? డైహార్డ్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక్కడ, అది కూడా గుర్తుపట్టలేను అనుకుంటున్నావా? అంటే అది, ఇలాంటి ప్రాంక్స్ ఏమైనా ఉంటే ఏప్రిల్ 1st చేసుకోండి. ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకండి. ఆపరేషన్ సూపర్ స్టార్ కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఏంటి? ఆపరేషన్ ఎమర్జెన్సీ అంటే అంతే. నీ అబ్బా ఎందుకురా తోసో? నీకు అర్థం కావట్లేదురా, నిన్ను రోడ్డు మీద కారు గుద్దిందని, నీ కాలు చేయో ఇరిగిందని అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్తా. అబ్బా, హలో. హలో నంది. ఏంట్రా, నీ బిడ్డ 5000 రెడీ చేసుకున్నావా లేదా? అది ఎంతైనా మీ స్పోర్టివ్ స్పిరిట్ని మెచ్చుకోవాలరా. మీరు ఎలాగో గెలవరని తెలుసు, అయినా ప్రయత్నిస్తున్నారు చూడు. హ్యాట్స్ ఆఫ్ రా. ఈసారి ఏంటి రీజన్? అది మన వికాస్ గడు. మన వికాస్ గడు? వికాస్ గడికి యాక్సిడెంట్ అయిందా? రోడ్ మీద కారు గుద్దేసిందా? కాలు చేయ విరిగిందా? ఎవడరా లీక్ చేసింది? రే, ఎన్నిసార్లు చెప్పాలి రా మీ వల్ల కాదని. నువ్వు 5000 రెడీ చేసుకోమ్మా. అర్థమైందా రాజా? వాళ్ళ పిన్ని రంగంలోకి దిగినా కూడా పని అవ్వలేదు. మహేష్ బాబు వాళ్ళు కూడా అవ్వలేదు. వీడి చెత్త ఫేస్ని అయితే లెక్క కూడా చేయలేదు. మరి ఇప్పుడు ఎలా రా? రే, అమ్మాయిల మనసులు కరిగించాలంటే మనుషులు సరిపోర్రా. మనుషులు సరిపోరా? మరి దేవుళ్ళు దిగి రావాలా? నో, ఒక కుక్క కావాలి. కుక్క? ఎస్. నా క్రెడిట్ కార్డు వాడుకో. నా క్రెడిట్ కార్డు చూసావా? CVV 141 అదే కదా. రే, నా క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్? నీ నాది నీదే అని వేరే ఉన్నాయి మామ, ఒక డ్రాయర్లు తప్ప. ప్రతి నెల తమరికి కరెంటు బిల్లు కట్టమని ఫోన్ పే చేశా కదా, అవి ఏం చేశారు సార్? అయినా ఖర్చులకు కాదా? అబ్బా, రైస్ పెట్టాను, వెళ్ళి కర్రీ తీసుకురా. బండికీస్? ఎక్కడ బండికీస్? ఎందుకురా, పక్కనే ఉందిగా, మళ్ళీ పెట్రోల్ బొక్క నడుచుకుంటా. ఏంట్రా అన్ని షేరింగ్ అన్నో, ఇది లేదా?